సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని విద్యా రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించి విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తున్నారని కార్పొరేట్ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది గురుకుల పాఠశాలను మంజూరు చేయించి విద్యార్థులకు ప్రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆకాశమంత ఎత్తు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. సమాజ నిర్మాణం నాలుగు గోడల మధ్య నిర్మించబడుతోందని ఆయన తెలిపారు. పేపర్ బాయ్గా పనిచేసిన ఏపీజే అబ్దుల్ కలాం ఈ దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఎదిగారని వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకెళ్లాలని సూచించారు. వీధి లైట్ల క్రింద చదువుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినులు ఎదగాలని అన్నారు. విద్య ఉన్నవారే నిజమైన ధనవంతులని అన్నారు. అనంతరం వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన ఎమ్మెల్యేని సాలువాతో సత్కరించారు. పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటారు. మనం అనుకుంటే మనం ఊహిస్తే తప్ప వాస్తవానికి పేదరికం అనేది లేదు. డబ్బున్నోళ్ళకి చదువు ఉండకపోతే చదువు విషయంలో వాళ్ళు బీదవాళ్ళే. చదువున్న వాళ్ళకి డబ్బు లేకపోతే చదువున్న వాళ్ళు ధనవంతులు, డబ్బు లేని విషయంలో పేదరికం ఉండొచ్చు. కానీ అన్నిటికీ మించింది ఈరోజు ఈ ప్రపంచాన్ని శాసించగలిగింది ఏంటి అని అంటే అది విజ్ఞానం మాత్రమే. మనిషి భూమి మీద నడవగలిగిన మనిషి ఆకాశానికి ఎగరగలుగుతున్నాడు అని అంటే మనలో ఉన్న మేధో సంపత్తిని శాస్త్రీయంగా ఉన్న అవకాశాలని ఉపయోగించుకోవడంతో పాటు విజ్ఞానపరంగా వాటికి ఉన్న అవధులు అవకాశాలని ఏర్పరచుకొని ఆకాశానికి కూడా ఎగిన సందర్భాన్ని మనం పాఠ్యపుస్తకాలలో జరుపుకుంటాం. ఈరోజు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా రేపటి గురించి ఇప్పుడే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో లక్ష్యం లేకుండా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి పాఠశాలలో చదువుకోమని మనం జాయిన్ చేశారు. ఉపాధ్యాయులు వచ్చేసి మాకు పాఠ్యపుస్తకాలలో ఉన్న వాటిని పాఠాలు చెప్తున్నారు. పరీక్షలు వచ్చేటప్పటికి మార్కులు ఎక్కువ రావాలి కాబట్టి కష్టపడి కుస్తీ బట్టి పుస్తకాలని తిప్పేసి మలిపి తిప్పి చదువుకుంటున్నాం, ర్యాంకులు వస్తున్నాయని చెప్పేసి సంతృప్తి పడితే రేపటి జీవితంలో మనం ఏమవుతామని అనేది ఆగమ్య గోచరంగా తయారవుతుంది. కాబట్టి ఈ వయసే మీది, రేపటి లక్ష్యం ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు? ఈ సమాజంలో చాలామంది ఈరోజు దేశ నాయకులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఇతరాత్ర ఉన్నత పదవులలో ఉన్నత స్థానాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే. ఆ రోజు ప్రైవేటు విద్యలు లేవు, కానీ ఈరోజు గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ కూడా మైళ్ళ కిలోమీటర్ల దూరం నడిచిపోయి కాలి నడకన చిరిగిన చొక్కాలతోని పొద్దున పోయి సాయంత్రం వరకు నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ పోయి లాంతర దీపాల కింద, అంటే మరి బహుశా మీకు ఇంట్లో మీకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా మీ తాత కానీ తండ్రి కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే కూడా చెప్తూ ఉంటారు, లాంతర దీపాల కింద చదువుకొని వీధి దీపాల కింద చదువుకొని చాలా ఉన్నతమైన శిఖరాలకు ఎదిగిన మహానుభావులు చాలామంది మన దేశంలో ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా ఒక స్ఫూర్తిగా ఈరోజు మీరందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదువుకుంటే ఇక్కడి నుంచే మొదలు పెట్టచ్చు. మీరేం కావాలనుకుంటున్నారు, ఒక శాస్త్రవేత్త, ఒక ఇంజనీరు, ఒక అడ్వకేటు, ఒక నాయకుడు, లేదంటే ఒక డాక్టరు, ఏది కావాలన్నా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకోవడానికి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కోచింగ్ ఇస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆన్లైన్ సిస్టంలో మీకు కావాల్సిన ఉచిత సలహాలు సూచనలతో పాటు కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే పుస్తకాలు ఇస్తున్నారు, మేము కూడా చదువుకున్నాం హాస్టల్లలోనే, గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే. కానీ ఆనాడు ఎప్పుడు కూడా ఇంకొక 15 రోజులకో 20 రోజులకో పరీక్షలు అవుతున్నాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ అనగా పుస్తకాలు అప్పుడు తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు. అప్పటి వరకు ఎక్కడ పుస్తకాలు అనంటే కొనడానికి షాపులలో కూడా కొనే పరిస్థితి లేక సీనియర్లు ముందు క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఏ ఏ క్లాస్లో ఉన్నారో నెక్స్ట్ ముందే రిజర్వ్ చేసుకొని మీ పుస్తకాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నట్టు. అది కాకపోతే ప్రభుత్వం నుంచి, లైబ్రరీ నుంచి
వారం రోజులకు ఒక పుస్తకం తీసుకుపోయి వారం రోజులలో మళ్ళీ ఆ పుస్తకం ఇచ్చి ఇంకో పుస్తకాన్ని మార్చుకుంటే ఆ పుస్తకాలు వేర్వేరుగా మార్చుకొని ఉన్న విద్యార్థుల వరకు చదువుకునే పరిస్థితి ఉండేది. అట్లా చదువుకొని ఈరోజు ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగిన మహానుభావులు ఉన్నారు.